సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. 1990 గల్ఫ్ యుద్ధం అంత తేలిగ్గా మర్చిపోయేది కాదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయి లక్షల్లో నిరాశ్రయులైన దారుణ ఉదంతమది. నాడు అగ్ర రాజ్యాకాంక్ష గల్ఫ్ దేశాల్లో బ్రతుకేర్చడానికి వెళ్లిన వారి బ్రతుకుల్ని ఛిద్రం చేసింది. అయితే ఈ యుద్ధ సమయంలో ఓ భారతీయ ఎన్ఆర్ఐ పూర్తివంతమైన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. అతడి గురించి ప్రతి భారతీయుడు తెలుసుకుని తీరాల్సిందే అన్నంత ఇన్స్పిరేషన్ అతడు. పేరు మత్తూనీ మాథ్యూస్. 20 ఏళ్ల వయసప్పుడు మాథ్యూస్ కువైట్కి ఉద్యోగం కోసం వెళ్లాడు. అక్కడ టయోటా కంపెనీలో టైపిస్ట్గా చేరి అదే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఆ క్రమంలోనే సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి పెద్ద సక్సెస్ అయ్యాడు. ఆ టైంలోనే 1990 గల్ఫ్ పై యుద్ధం మొదలైంది. దురహంకార బాంబు దాడులు సామాన్యుల జీవితాలని ఛిద్రం చేశాయి. ఇక విదేశాల నుంచి భారతదేశం నుంచి అక్కడ పొట్ట పోషించుకోవడానికి వెళ్లిన వారికి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ యుద్ధంలో నిరాశ్రయులైన ఎందరికో మాథ్యూస్ చేసిన సాయం ప్రాణాలు పోసింది. గల్ఫ్ దేశాల్లో ఎటు పోలేని పరిస్థితిలో ఉండిపోయిన చాలా మంది ఇండియన్స్ సురక్షితంగా ఇండియాకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి మైనయుడు కాబట్టే అతడి జీవితాన్ని వెండి తెరకెక్కించాలనే ఆలోచన అక్షయ్ కుమార్ కు కలిగింది. అలా తెరకెక్కిందే ఎయిర్ లిఫ్ట్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మాథ్యూస్ పాత్రలో అక్షయ్ నటించిన తీరు అసమానం అంటూ పేరొచ్చింది. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ మహానీయుడు మాథ్యూస్ ఇక లేరు. ఆయన శనివారం చనిపోయారు. ఈ మృతిపై అక్షయ్ కుమార్ వెంటనే స్పందించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి కూడా మాథ్యూస్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మహనీయులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. మనం కూడా ఆ మహనీయుని స్మరిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.